డాక్టర్ గారు, నైరుతి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 27 సంవత్సరాలు. నాకు ఈ మధ్యనే డెలివరీ అయింది. బాబు పుట్టాడు. అయితే డెలివరీ తర్వాత నేను 3 నెలల వరకు చల్లటి నీరు తాగకూడదని అంటున్నారు. అలాగే ఎక్కువ సమయం కూర్చోకూడదు, ఎప్పుడూ పడుకునే ఉండాలంటున్నారు. అంతేకాకుండా పచ్చిమిర్చి కారం తినకూడదట. ఒంటిని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవడానికి వేడి కాపడం పెట్టుకోవాలంటున్నారు. బాలింతగా ఇవన్నీ పాటించాలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నైరుతి గారు, మీ ప్రశ్న వినడం జరిగిందండి. మీకు ఈ మధ్యనే డెలివరీ అయిందని చెప్పారు. డెలివరీ అయిన తర్వాత అండి వేడి నీళ్ళే తాగాలి, చల్ల నీరు తాగకూడదు అనేది ఏమీ అపోహ లేదండి. కాకపోతే ఏంటంటే డెలివరీ అయిన తర్వాత నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ అంతా సక్రమంగా నార్మల్ స్థితికి రావడానికి కానీ, మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి కానీ నీళ్లు తీసుకోవాలి. కానీ ఈ నీళ్లు అతి చల్లగాను ఉండకూడదండి, అలాగే హాట్ వాటర్ కూడా ఉండకూడదు. లూక్ వామ్ వాటర్ తీసుకోండి. చల్లగా వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కోల్డ్ రావచ్చు. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి, అలర్జిక్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కోల్డ్, ఫీవర్ లాంటివి వస్తే కనుక బేబీకి, మీకు ఇద్దరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కోల్డ్ వాటర్ అయితే తీసుకోకండి, లూక్ వామ్ వాటర్ తీసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువసేపు పడుకునే ఉండాలని అడుగుతున్నారు. డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఎనస్థీషియా ఇస్తారండి, స్పైనల్ ఎనస్థీషియా కానీ ఎపిడ్యూరల్ కానీ ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ కూర్చోడినప్పుడు స్పైనల్ హెడ్ఏక్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి నీళ్ళు ఎక్కువ తీసుకొని ఆ హెడ్ఏక్ తగ్గే వరకు కొంచెం పడుకొని ఉండమని చెప్తారు. కాళ్ళు ఎత్తులో పెట్టుకొని తల కిందకు ఉంచుకొని ఒక 3-4 రోజుల్లో తగ్గిపోతుందండి. కాబట్టి మీరు కంటిన్యూస్గా ఇది పాటించాల్సిన అవసరం లేదు. ఓన్లీ డెలివరీ అయిన కొద్ది 3-4 రోజుల్లో హెడ్ఏక్ తగ్గించడానికి ఇది పాటించాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే చిల్లీ మసాలా పదార్థాలు కంపల్సరీగా ఈ డెలివరీ అయిన తర్వాత అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఇవి మిల్క్లో సెక్రెట్ అవుతాయి, బేబీకి వెళ్తాయి. సో బేబీకి దానివల్ల మోషన్ వెళ్ళినప్పుడు ఇరిటేషన్ వచ్చి ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి కంపల్సరీ మసాలా పదార్థాలు కానీ, చిల్లీ కానీ, కారం కానీ, ఆయిల్ కానీ తగ్గించి తీసుకోండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు కానీ బేబీకి కానీ ఇద్దరికీ ఏ విధమైన ఆరోగ్య సమస్యలు రావు.